ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ రొమాంటిక్ మూవీ అవార్డు వచ్చిందని తెలియగానే తన ఇంటికి పిలిచి నేను మా టీంను అభినందించడంలో ఆయన పెద్ద మనసుకు ఇంకోసారి నిదర్శనం. సో ఇలాంటి పెద్ద మనుషులు ఇలాంటి పెద్ద మనుషులు వాళ్ళ ఇండస్ట్రీకి ఆయన యూనో ఆ లోటు ఎప్పుడు తీరదండి. సో ఆయన ఎంత యాక్టివ్గా ఇండస్ట్రీలో ఉంటే ఈ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ పరిశ్రమ ఆయనలో ఇచ్చిన హిట్ సినిమాలాగే ఎంతో యూనో ఇట్ బి కలర్ఫుల్గా ముందుకెళ్తాయని ఆశిస్తూ ఆయన మరిన్ని సినిమాలు తీసు యూనో మనందరికీ ఇప్పుడు ఇచ్చిన ప్రోత్సాహం ఇంకా రెట్టింపు ప్రోత్సాహంగా ఇండస్ట్రీలో ఎప్పుడు ఉండాలని కోరుతూ గురుగారు, ఎందుకంటే ఐ రిమెంబర్ ద ఫస్ట్ మూవీ ఐ మేడ్ ఎవడగోలవాడికి 100 రోజుల ఫంక్షన్కి గురువుగారే ముఖ్య అతిథులు. ఆయన ఆ రోజు నాకు ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఎంత కదండి, వారు గుర్తుందో లేదో తెలీదు. ఈరోజు 10 ఏళ్ళైనా కూడా నష్టాలు కష్టాలు ఎన్ని వచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీని ఎంజాయ్ చేస్తూ సినిమాలు తీస్తానంటే ఆ రోజు మీరు ఇచ్చిన ప్రోత్సాహమే గురుగారు. ఆ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్, ఈ సంవత్సరం ఉత్తమ నటుడికి అర్హతుడైన పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో ఆయన చేయటం వల్ల ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో టుడేస్ మూవీస్ ఒక నామినేషన్ దక్కడమే కష్టం అండి తెలుగు సినిమాలు, ఎందుకంటే మనం టూ కమర్షియల్ అయిపోయాం. ఇంటర్నేషనల్ మూవీస్ ఎన్నో పోటీ పడుతున్నా కూడా ఈ సినిమాకి ఆ పురస్కారం అందించినందుకు నాకు ఐ రియలీ రెస్పెక్ట్ ద జ్యూరీ ఆఫ్ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఆ జ్యూరీ చైర్మన్ ఎవరు కాదండి, కమలేష్ పాండే అని, ఖల్నాయక్, ఒక రంగ్దే బసంతి లాంటి రైటరే ఆ సినిమా ఫెస్టివల్కి జ్యూరీ మెంబరు. అండ్ ప్రకాష్ జా ఇంకా యూనో టాప్ మోస్ట్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీస్ వర్ జ్యూరీ మెంబర్స్. అండ్ ఈ సినిమా అక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నేషనల్ మూవీస్కి అవార్డ్స్ వచ్చాయండి, ఒక పీకు అండ్ మన సినిమా కృష్ణమ్మ కలిపింది ఇద్దరికి తప్ప. సో దట్ ఈస్ దట్ సెల్ఫ్ యూనో పీకుకి నిజంగా అందరికీ తెలుసు పీకు అమితాబ్ వచ్చింది ఇర్ఫాన్ ఖాన్ ఎంత పెద్ద యూనో కమర్షియల్ అండ్ ఆల్సో క్రిటికలీ ఎక్లెమ్డ్ మూవీని. దానికి దాని సమానంగా మన కృష్ణమ్మ కలిపింది జార్చడంలో కూడా నాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. అంతకన్నా మించి ఈ అభినందన సభ దాసరి గారి ఇంట్లో ఆయన సమక్షంలో జరగడం సినిమాకి నిజంగా ఒక ది బిగ్గెస్ట్ అవార్డు వచ్చినట్టు ఫీల్ అవుతూ ఐ వాంట్ థ్యాంక్ ద డైరెక్టర్ హీరో సుధీర్ బాబు అండ్ నందిత గిరిబాబు గారు ఒక ముఖ్య పాత్ర పోషించి 4 అద్భుతమైన మాట్లాడేటట్టు అందరి గుండెల్లో రేపు టెలివిజన్లో చూసినప్పుడు ఇంకా దాన్ని ఎంత గౌరవిస్తారో నాకు తెలుసు. శ్రీదాసనారాయణరావు గారికి కృతజ్ఞతలు. అంటే ఎప్పుడైనా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మంచి సినిమా తీసిన ఓ మంచి గుర్తింపు వచ్చిన బయట రాష్ట్రాల్లో కానీ బయట దేశాల్లో కానీ ఆయన ఎప్పుడు ముందుకు వచ్చి అప్రిషియేట్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ చాలామంది యాక్టర్లకి చాలా హిట్లు వస్తాయండి, ఎన్ని హిట్లు వచ్చినా ఆడియన్స్లో ఒక గుర్తింపు రావాలి, అంటే ఒక రెస్పెక్ట్ రావాలి, ఇతను మంచి యాక్టరు అని చెప్పి ఒక రెస్పెక్ట్ రావాలి. సో ఈ సినిమా నాకు అలాంటి రెస్పెక్ట్ ఇచ్చింది. ఇందాక దాసనారాయణ గారు అంటున్నారు భలే మంచి రోజు, ఇప్పుడు నా రీసెంట్ సినిమా మంచి హిట్ అయింది అని చెప్పి అంటున్నారు. అలాంటి సినిమా మంచి హిట్ అవడానికి కారణం కూడా ఇలాంటి ఫౌండేషనే, అంటే జనాల్లో ఒక మంచి రెస్పెక్ట్ వచ్చింది ఒక మంచి యాక్టర్ అని. సో ఆడియన్స్ కూడా నేను చేసే సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. సో దానివల్లనే అలాంటి మంచి హిట్ టాక్ వచ్చింది ఆ సినిమాకి అని అనుకుంటున్నాను. సో అంత మంచి రోల్ ఇచ్చారు శ్రీధర్ గారు అండ్ చందు గారు, వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ జైపూర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఏదైనా ఒక మంచి అవార్డు ఇస్తే మంచి బూస్ట్ ఇస్తుంది, ఇంకా మోటివేషన్ ఇస్తుంది మంచి హార్డ్ వర్క్ చేయడానికి. సో దిస్ అవార్డ్ ఇస్ గివెన్ మీ దట్ మోటివేషన్ అండ్ టు డూ మోర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ డైరెక్టర్. పెద్దన్న తెలుగు ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీకి పెద్దన్న శ్రీ దాసరి నారాయణ సావు గారు, ఈరోజు నాకు జైపూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ అవార్డు మా సినిమాకి మా టీంకి ఏమి వచ్చింది నాకు డబల్ ఖుషిగా ఉండేది. దాసరి నారాయణరావు సార్తో ఈరోజు మీట్ చేసి సార్ను చూసి వాళ్ళు పిలిపించి సన్మానం చేస్తూ ఉండేది నాకు ఆస్కర్ అవార్డు వచ్చినంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే సార్ సినిమాలను చూసి మా తెలుగులో 100 మూవీస్ చేసిన సాయి ప్రకాశన్ పెద్ద డైరెక్టర్ మా గురుగారు, వాళ్ళు రోజు చెప్పేవాళ్ళు సార్ వెళ్ళాను చూశాను వచ్చాను మాట్లాడాను అని. సో ఈరోజు సార్తో నాకు తెలియకుండా అలాంటి అవకాశాన్ని చెప్పాలంటే తల్లి జన్మమిస్తుంది అమ్మ, నాకు తెలుగు ఇండస్ట్రీలో జన్మం ఇచ్చింది సినీ జన్మం ఇచ్చింది మా శ్రీధర్ గారు. సో వాళ్ళకి నేను ఎప్పుడూ రుణంగా ఉంటాను అని మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ శ్రీధర్ సార్. కొత్త కొత్త కథలు చేసుకుంటున్నాను, ఇంకా చాలా సినిమాలు ఇక్కడ చేయాలని చాలా ఆశ ఉంది, వస్తాను చేస్తాను, మీరు అందరి సపోర్టు ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వేల మంది సభలో కూడా నన్ను సమోసించి చాలా గర్వపడేట్టు చేశారు, చాలా సంతోషం. నిన్న రవి గారు ఫోన్ చేసి ఇట్లా దారు మన
బెస్ట్ రొమాంటిక్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ వచ్చింది జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో. రేపు దాసరి నారాయణ గారి ఇంట్లో మన ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నామంటే నాకు అర్థం కాలే ముందు. ఈ నారాయణరావు గారికి ఈ కథకి సంబంధం ఏంటి, మన ఈ సినిమాకి సంబంధం ఏంటి, శ్రీధర్ గారికి అర్థం కాక నాకు నేను అడగదలుచుకోలే. నేను ఎట్టా రావాలనుకుంటున్నా రెండు మూడు రోజుల నుంచి, ఒక ఈ సందర్భం వచ్చింది కాబట్టి డిఫరెంట్గా పోతున్నాను తెలుసుకుందాం అని చెప్పి వస్తే, ఈ విషయం తెలిసింది ఏంటంటే ఇంత మంచి అవార్డు వచ్చిన తెలుగు ఫిలింకి తనంతట తాను పిలిచి ఇది అరేంజ్ చేయటం అనేది ఆయన విశాల హృదయానికి ఆయన గొప్పతనానికి నిదర్శనంగా నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం గురుగారు. ఇలాంటి అవార్డ్స్ రావడం అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి మనకి పోతుంటాయి. అలాంటి వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం ఆనందించడంలో ఇలాంటి సలహా ఏర్పాటు చేసుకొని పత్రికాముఖంగా ఛానల్స్ ముఖంగా మనం తెలియజేసుకోవడం అనేది మంచి సంప్రదాయం. కాకుండా దీంట్లో నాకు అవకాశం ఇచ్చిన శ్రీధర్ గారు అంతకుముందు ఉయ్యాల వారికి అయ్యారు, నన్ను ఎందుకో బాగా లైక్ చేస్తాడు. కాబట్టి అందువల్ల నన్ను ఈ సినిమాలో కూడా హీరో ఫాదర్గా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. చంద్రు గారు కూడా బాగా క్యారెక్టర్ మలిచి నాకు అవకాశం మంచి అవకాశం ఇచ్చారు. ఆ క్యారెక్టర్ కూడా బాగుందని చెప్పి అన్నారు. టోటల్ సినిమా కూడా మంచి సక్సెస్ అయింది. కనెక్షన్స్ పోయినాయేమో తల్లి తండ్రి గురువు, ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి తప్పకుండా ఉంటారు. గురువుని నిర్ణయించుకోవటం కానీ గురువుగా ఆ బాధ్యతని నెరవేర్చడం కానీ ఆయా వ్యక్తుల పైన ఆధారపడి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి వస్తే ప్రతి సినిమా కళాకారుడికి కానీ టెక్నీషియన్లకు కానీ తల్లి తండ్రి తర్వాత గురువు అని చెప్పుకునే ఏకైక మహామనిషి దర్శకత్వం దాసనారాయణరావు గారు, మా గురువు గారు. వారికి ఎంతోమంది ఏకలవ్య శిష్యులు ఉన్నారు. ఇండస్ట్రీలో దాదాపు ఒక 60 మంది ప్రత్యక్షంగా వారి దగ్గర పనిచేసి డైరెక్టర్స్ ఉన్నారు. అట్లాగే యాక్టర్స్ ఉన్నారు. ఇంత అద్భుతమైన ఒక కళాకారులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండి గిన్నీస్ బుక్ రికార్డు సాధించి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న సినిమాకే ఒక ఐకాన్గా నిలిచిన గురుగారు ఈరోజు చంద్రుని, శ్రీధర్ గారిని, సుధీర్ బాబుని, ఆ సినిమా యూనిట్ని అభినందించడం నిజంగా వారి పెద్ద మనసుకు నిదర్శనం. మనందరికీ తెలుసు, ఎక్కడైనా తప్పు జరిగిందంటే ఆయనకి ఎవరు చెప్పక్కర్లేదు, ఆయనే ఫోన్ చేసి టెక్నీషియను, సినిమాను కూడా బాగా అద్భుతంగా చేశాడు. అట్లాగే శ్రీధర్ గారి సంగతి చెప్పాలంటే చాలామంది సినిమాని మెకానికల్గా ఉంటుంది, అంటే ఇన్స్టెంట్ సినిమా తీసామా, రిలీజ్ చేసామా, వదిలేసామా అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతారు. కొంతమంది ఆ సినిమాకి కొబ్బరికాయ కొట్టక ముందు నుంచి, ఆ సినిమా ఆలోచన మొదలైన దగ్గర నుంచి, ఆ సినిమాని రిలీజ్ చేసి దాన్ని 100 రోజులు ఆడించి జనం దగ్గరికి తీసుకెళ్లేంత వరకు కూడా అహర్నిశలు, ప్రమోషన్ ద్వారా కావచ్చు, రకరకాల ప్రయత్నాల ద్వారా కావచ్చు, ప్రజల దగ్గరికి, ప్రేక్షకుల దగ్గరికి సినిమాని చేర్చడానికి, తను చెప్పాలి తలుచుకున్న దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ చేయడానికి ఎంతో కృషి చేస్తారు. అట్లాంటి కృషిలో భాగంగానే తనకు జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఒక రొమాంటిక్ ఫిలింగా ఈ సినిమాకి అవార్డు దక్కిందని భావిస్తున్నాను నేను. నిజంగా ఈ సినిమాకి స్ఫూర్తినిస్తుందో నాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను నాకు నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు గురువుగారు స్టేజ్ మీద నా గురించి మాట్లాడిన మాటలు నాకు ఈ రోజు కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చి, ఈరోజు దే గేవ్ మీ సో మచ్ ఎంకరేజ్మెంట్. అలాగనే ఈ టీంకి కూడా ఈరోజు ఈ సన్మానం నిజంగా ఇట్ విల్ గివ్ దెమ్ ఏ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. చాలా థ్యాంక్స్. చాలా ఇట్స్ ఏ వండర్ఫుల్ అల్మేట్ ఫిలిం, చాలా బాగుంది. డైరెక్టర్ చంద్ర గారిని నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగే సుధీర్ బాబు స్టన్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ కుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. ప్రెస్ మీట్కి సభకి చాలా డిఫరెన్స్ ఉంది. సభ మర్యాద ఏమిటంటే ఉన్నవాళ్ళ గురించి ప్రస్తావించడం. ప్రెస్ మీట్ ఏంటంటే అన్నీ కట్ చేసి మంచి సెంటర్లో మాత్రం చెప్పడం.
ముందుగా ఇలాంటి ఒక టేస్ట్ఫుల్ సినిమా తీయాలి అని సినిమా మీద ఫ్యాషన్ ఉన్న ఒక నిర్మాత లగడపడి శ్రీధర్. అతనికి ఎంత ఫ్యాషన్ ఉందో ఇంచుమించు వాళ్ళ శ్రీమతికి కూడా అంతే ఉంది. అందుకే రెండు పేర్లు రెండు బొమ్మలు వేశాడు. ఎప్పుడు జంట ఒకవేళ పొరపాటుని ఏదైనా నచ్చంది లేకపోతే అశ్లీలం లేకపోతే డబుల్ మీనింగ్ వస్తే శ్రీధర్ సినిమాని నువ్వు కాల్చేయి అంటుందట. సో అలాంటి ఒక ఇదున్న గ్రూప్ ఇది. అందుకే అక్కడ రాశాడు స్టైలిష్, సెన్సేషనల్ స్టైలిష్. ఎవరు సెన్సేషనల్, ఎవరు స్టైలిష్? ఇది తీసిన సినిమాలు సార్ మేం కాదు. ఒక స్టైల్ ఎవడుకోవాలి ఆ రెండు అలాగా స్టైల్ మీకు తెలుసు మీరు మాట్లాడారు. నాకు ఎవడిగోల వాడి దగ్గర నుంచి స్టైల్ సినిమా దగ్గర నుంచి ఈ సినిమా వరకు మధ్యలో చాలా సినిమాలు తీశాడు. అతనితో మేమిద్దరం, అతను నాకు ప్రొడ్యూసర్ కాదు, నేను డైరెక్టరే కాదు, కానీ ఏ సినిమా తీసినా ఏ సినిమా తీయాలనుకున్నా తీస్తున్నా ఏ సినిమా తీయకపోయినా ఖాళీగా ఉన్నా తను వస్తాడు. ఒక అరగంట సేపు కూర్చుంటాడు, మాట్లాడతాడు, పెడతాడు. అట్లా సినిమా గురించే మాట్లాడితే ఇంక వేరే మాట్లాడతాడు. ఎవరి సినిమా గురించైనా పాజిటివ్ లైన్స్లో మాట్లాడతాడు. సో ఈ జనరేషన్లో ఇలాంటి వాళ్ళు రావడం చాలా అవసరం. నిజంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబర్ లాంటి వాటిలో ఇలాంటి యంగ్స్టర్స్ కనుక వస్తే ఈ జనరేషను, ఇండస్ట్రీ బాగుపడుతుంది. అలాంటి శ్రీధర్ మొన్న వచ్చి నాకు చెప్పాడు, ఈ సినిమా కృష్ణమ్మ కలిపింది మా ఇద్దరిని. ఆ సినిమా అప్పుడు అతను చెప్పినప్పుడే సినిమా చూడడం జరిగింది. నిజంగా ఎంత నీట్ ఫిలిం అంటే చాలా చక్కని ఫిలిం, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇలాంటి సినిమా మామూలుగా అయితే 100 డేస్ డెఫినెట్గా ఆడాల్సిన సినిమా ఇది. ప్రేమ కథలు అంటే ఇవాళ టోటల్గా సెటప్ మారిపోయింది. పూర్వం రాజ్ కపూర్ తీసిన సినిమాలు కానివ్వండి, లేకపోతే మేము తీసిన సినిమాలు కానివ్వండి, లేకపోతే మన ఏం తీశాడు బాలచంద్ర గారు తీసిన సినిమా కానివ్వండి, ప్రేమ కథలు అంటే దాంట్లో ఒక ఆర్ద్రత, ఒక హ్యూమన్ రిలేషన్, ప్రేమకి పవిత్రత, సాక్రిఫైస్, అలా ఉంటేనే అది ప్రేమ కథ. ఒక మజ్ను తీసుకోండి, ఒక మరో చరిత్ర తీసుకోండి, లేకపోతే ఒక జూలీ తీసుకోండి, ఇలా కొన్ని డిఫరెంట్ ఫీచర్స్ తీసుకోండి, ఒక ప్రేమాభిషేకం తీసుకోండి. ఎన్నో లవ్ స్టోరీస్ తీశాను, వాటివి ఇప్పటికీ మనసులో గుర్తుంటాయి. పెళ్ళు కానుకనే ఒక సినిమా, శ్రీధర్ గారు తీసిన సినిమా ప్రేమని త్యాగం చేసి నాగేశ్వరరావు గారి పాత్ర చిట్ట చివర ఒక షాటు అలా ఇన్ఫినిట్లోకి అలా ఒక లైట్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటే రాత్రి తెల్లవారులు నిద్రపట్ల మర్నాడు కూడా మనసులో అలా ఉండిపోయింది. అది అది ప్రేమ కథకు ఉన్న వాల్యూ. చరిత్ర పుట్టినప్పటి నుంచి, సినిమాలు పుట్టినప్పటి నుంచి ప్రేమ కథలు ఎప్పుడు ఫెయిల్యూర్ కాలేదు సరిగ్గా తీస్తే. కానీ ఆ ప్రేమ కథలు అన్ని భాషల్లోనూ చక్కగా ఉన్నాయి,
తమిళలో చక్కగా ఉన్నాయి, కన్నడలో చక్కగా ఉన్నాయి, హిందీలో చక్కగా ఉన్నాయి. ఒక తెలుగులోనే మాత్రం ప్రేమ కథలు కామకథలుగా మారాయి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్ కామెంట్. ఒక అమ్మాయిని అబ్బాయి చూస్తాడు అక్కడ, అలా చూస్తే ఆ అమ్మాయి 96 ఫ్రేమ్లో కాలేజీ వరకు నడిచొస్తూ ఉంటుంది. వీడు రే అంటాడు, ఏంటో అంటారు, అదే రా దొరికింది, అదే రా నా పెళ్ళం, నేను దాన్ని చేసేసుకుంటున్నాను రా, ఫిక్స్ అయ్యాను రా అంటాడు. ఇక ఫిక్స్ అయ్యి ఆ పిల్లని హింసిస్తాడు 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 హింసిస్తాడు. చివరికి ఆ అమ్మాయి ఒకరోజు చెప్పేస్తుంది, నీ హింస నాకు బాగా నచ్చిందిరా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ సినిమా సూపర్ హిట్, ఈ సినిమా సూపర్ హిట్. అంచేత ఎంత బాగా అమ్మాయి అబ్బాయిని తిట్టగలిగితే, ఒరేయ్ దగ్గర నుంచి, పోరా దగ్గర నుంచి, తొక్క దగ్గర నుంచి, తోలు దగ్గర నుంచి, ఇంకా చెప్పకూడని మాటలు చాలా ఉన్నాయి కాబట్టి, సంసారు కూడా కొన్ని క్షమించిన మాటలు చాలా ఉన్నాయి కాబట్టి, ఇలా అయిపోయింది ఇవాళ. ప్రేమ కథల రూపమే మారిపోయింది నేటి తెలుగు సినిమాల్లో, దాని కాన్సెప్టే మారిపోయింది. చూస్తున్నారు తీస్తున్నారు, చూసేవాళ్ళ తప్ప తీసేవాళ్ళ తప్ప అంటే అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అలాంటి పరిస్థితులు కృష్ణం కలిపింది ఇద్దరిని సినిమా చూసిన తర్వాత నేను అన్నా, చాలా మంచి సినిమా తీసావు, పెద్ద హిట్ అవ్వాలి సినిమా, కానీ ఇప్పుడున్న జనాలకి నువ్వు అంత మధురంగా ప్రేమకథ చెప్తే చూస్తారని, చూస్తారో లేదో చూద్దాం అన్న. అప్రిసియేషన్ విపరీతమైన అప్రిసియేషన్ వచ్చింది. అంత దీంట్లో కూడా పాపం మహానుభావులు చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి 50 రోజులు ఆ సినిమా ఆడింది. అది కన్నడలో చందు తీసేసి. చందు గురించి మీకు తెలియాలంటే తాజ్మహల్ సినిమా తర్వాత ఏది ప్రేమ్ కహానీ, ఇవన్నీ సిల్వర్ జూబ్లీ యాడ్ పిక్చర్. ఫస్ట్ అతను 7 పిక్చర్స్ తీశాడు. 7 పిక్చర్స్లో 3 సినిమాలు సిల్వర్ జూబ్లీ ఆడినాయి. ఒకటి 100 డేస్ ఆడింది, మిగతా 2 కూడా బాగా ఆడాయి. 2 100 డేస్ ఆడాయి. అంటే ఒక అతనికి ఒక నేరేషన్ స్టైల్ ఉంది, ఒక విషన్ ఉంది, అలాంటి విషన్తో సినిమా తీశాడు అతను. నిజంగా తెలుగులో ఫస్ట్ టైం ఆ సినిమాని అంత బాగా ప్రజెంట్ చేయగలిగాడు. నాకు అనిపిస్తుంది అతనికి చాలా మంచి ఫ్యూచర్ ఉందని నాకు అనిపిస్తుంది. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఇంకా కన్నడలోనే కాదు తెలుగులో కూడా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో హీరోగా చేసిన సుధీర్ బాబు, నాకు బాగా కావాల్సిన ఫ్యామిలీస్, మా కృష్ణ గారి ఫ్యామిలీ, నా ఫ్యామిలీ మొదటి నుంచి 40 ఏళ్ళ నుంచి మేమంతా కలిసి ఉన్న ఫ్యామిలీస్. సో కుటుంబంలో మనిషి కానీ సరే ఆర్టిస్ట్గా వచ్చాడు కృష్ణ గారి అల్లుడు, అవకాశం ఉంది వచ్చాడు అని అనుకుంటారు అందరం. నిజమే రావడం అంతే, కానీ వచ్చిన తర్వాత తను నిలబెట్టుకున్నాడు తన స్వశక్తి మీద, తన సొంత కాళ్ళ మీద నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకుని బ్లాక్ బస్టర్ లాంటి ఒక హిట్ ప్రేమ కథా చిత్రం. అలాగే ఈ సినిమా చాలా చక్కని పిక్చర్. మొన్న నేను చూశాను భలే మంచి రోజు, ఎంత ఎంత బాగుంది ప్రస్తావన పిక్చర్లో చాలా డిఫరెంట్గా ఉంది, అందుకే సినిమా బాగా నడుస్తుంది. ఇవాళ సక్సెస్ఫుల్ పిక్చర్ అయ్యింది, డైరెక్టర్ చాలా బాగా తీశాడు, సినిమా చాలా బాగుంది. అంటే ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే విపరీతమైన రెవెన్యూ రావాలి అలాంటి సినిమాలకి. అలాంటిది ఈ థియేటర్సు, షేరింగ్సు, ప్రాబ్లమ్సు వీటిలో కొంత తేడా ఉందేమో నాకు, నేనైతే యాక్చువల్ ఫిగర్స్కి వెళ్ళలేదు కానీ, బట్ ఇట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ హిట్ పిక్చర్. అలా పిక్చర్ మీద పిక్చరు సక్సెస్ఫుల్గా స్లో అండ్ స్టడీగా మంచి కథలు సెలెక్ట్ చేసుకుని చేసి వెళ్తున్నాడు. ఇప్పుడే చెప్పాడు నాకు చిన్న న్యూస్, హిందీలో చేస్తున్నానంటే విలన్గా చేస్తున్నాను అన్నాడు. దట్ మీన్స్ చాలా మంచి ఆలోచన అతను, మంచి టర్నింగ్. ఎప్పుడైనా సరే విలన్గా చేసిన వాడే సర్వసమర్థ ఆర్టిస్ట్ కాగలడు.
ఒక హీరో కంటే విలన్గా చేసిన వాడు సర్వసమర్థ హీరో కాదు, ఆర్టిస్ట్ కాగలడు, అన్ని యాంగిల్స్ చేయగలడు. అంచేత అందుకే చూడండి, మీరు విలన్గా చేసిన వాళ్ళు హీరోగా చాలామంది పైకి వచ్చారు. శత్రుఘ్న విలన్గా వచ్చాడు, వినోద్ ఖన్నా విలన్గా వచ్చాడు, మోహన్ బాబు విలన్గా వచ్చాడు. తెలుగులో ఫస్ట్ సినిమా విలన్ సార్, చిరంజీవి విలన్గా వచ్చాడు. చిరంజీవి విలన్గా రాలేదే, గిరిబాబు విలన్గా వచ్చాడు, రజనీకాంత్ విలన్గా వచ్చాడు. అంటే విలన్గా వస్తే మంచి ఆర్టిస్ట్ కాదు, వాళ్ళకి పెర్ఫార్మెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో అది కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. అలాగే హోల్ హార్టెడ్లీ ఐ కంగ్రాచులేట్, ఎందుకంటే జనరల్గా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటే మన వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు. మన ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివలే ఫిలిం ఫెస్టివల్గా అనుకుంటారు, తప్పితే మిగతాయి అనుకోరు. జైపూర్లో చేసే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది అది 8th ఇయర్, దగ్గర దగ్గర నేను 70 దేశాల 32 కంట్రీస్ నుంచి పార్టిసిపేషన్ ఉంటే, ఇండియాకి సంబంధించి 2 పిక్చర్లే గుర్తింపు పడ్డాయి, 2 అవార్డ్స్ వచ్చాయి. తెలుగులో అది కృష్ణమ్మ కలిపింది, హిందీ అమితాబ్ బచ్చన్ పీకు. కాబట్టి దానిలో ఎంట్రీ దొరకడమే కష్టం, ఆ దొరికిన ఎంట్రీ అవార్డుగా రావడం మరీ కష్టం. కాబట్టి ఈ యూనిట్ని మనస్ఫూర్తిగా అభినందించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ ఇన్సిడెంట్. సో మరొకసారి మీ అందరికీ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. చేయం కొట్టేసిన పదాలు రూపబిల్లంత కళ్ళు. ఆఫ్ కోర్స్ నేను కట్రీనా కైఫ్ కాదు, కానీ అబో అవరేజ్ గా ఉంటాను కదా. రాయ్ హీరోలో ఎంట్రీ ఇచ్చి కొట్టకుండా పోతున్నావు ఏంట్రా? మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. ఏంట్రా ఉట్రా?